మమ్మల మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరి విలువైనటువంటి ఈ సమయాన్ని మీరు మాకిచ్చి మీ మాటలు ధ్యానించుకోవడానికి మా జీవితాలను సరిచేసుకొని తండ్రి మీ కుమారుడి యొక్క రెండవ రాకడ కొరకు తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు మా మనోనేత్రాలు వెలిగించండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి ఆన్లైన్లోని కనెక్ట్ అయినటువంటి దైవ సేవకులందరికీ కూడా క్రీస్తు పేర శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత వారం మీకు తెలియపరిచిన విధంగా ఈరోజు మనం ఒక ప్రాముఖ్యకరమైనటువంటివి మరియు క్రైస్తవ లోకానికి అత్యంత అవసరమైనటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఒకర, ముగ్గుర. మరలా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఒకర, ముగ్గుర, త్రిత్వమా ఏకత్వమా అనేటటువంటి ఒక ప్రాముఖ్యకరమైనటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మనందరం కూడా బాగా తెలుసండి, క్రైస్తవ సమాజంలోనే ఈ అంశం పైన భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకే బైబుల్ కలిగినటువంటి మన మధ్యలోని ఇలాంటి భిన్నమైనటువంటి ఆలోచనలు ఉండటం నిజంగా చాలా బాధాకరం. ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజంలోని కొన్ని సంఘాలు, ఏమండి, కొన్ని సంఘాలు, ముఖ్యంగా ఈ యెహోవా సాక్షుల సంఘం అనేది వచ్చిన తర్వాత బైబిల్ని చిన్నా భిన్నం చేసేసారండి. బైబిల్లో రాయబడినటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను పూర్తిగా ఆవిరి చేసేసారు. కనుకనే ఈరోజు సమాజంలోని ఎందరో కపట బోధకులు వచ్చేసారు బైబిల్లో దాయబడినటువంటి, బైబిల్లో దేవుడు అనుకున్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతులు అనేవి అంతుపట్టకుండా కనుమరుగైపోతున్నటువంటి రోజులు ఇవి. కనుక క్రైస్తవ జీవితానికి ప్రాథమికమైనది ఈ సంగతులు గనక అర్థం కాకపోతే అసలు క్రైస్తవ్యంలోకి వచ్చి వేస్ట్ అండి. కనుక చాలా ప్రాముఖ్యకరమైనటువంటి అంశం ఈ అంశం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఒకర, ముగ్గుర అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే కొంతమంది అభిప్రాయం ఏంటి అనంటే, కొంతమంది ఏమంటారు అనంటే, తండ్రే కుమారుడుగా ఇక్కడికి వచ్చేసాడు, ఆ కుమారుడే మరలా పరిశుద్ధాత్మగా వచ్చేసాడు. బాగా వింటున్నారు కదా, తండ్రే కుమారుడుగా వచ్చేసాడు, కుమారుడే మరలా వెళ్ళి తర్వాత పరిశుద్ధాత్ముడుగా వచ్చేసాడు. అంటే ఒక వ్యక్తే మూడు పాత్రలు పోషిస్తున్నట్టుగా మనోళ్ళు అనుకుంటారండి. ఒక వ్యక్తే మూడు పాత్రలు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్ముడు అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చెబుతారు అనంటే, తండ్రి వేరు, ఏమంటే కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దీని గూర్చినటువంటి పూర్తి వివరణ, అసలు బైబిల్ ఏం చెబుతుంది అనేది మనకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి. ఇక సమాజంలో కనుక చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఎందరో దేవుళ్ళు అనబడిన వారు వచ్చేసారండి. భూమి మీద ఉన్నటువంటి మనిషి తనకు నచ్చిన విధంగా దేవుళ్ళను తయారు చేసుకున్నారు. అందుకే అసలు భూమి మీద నిజమైన దేవుడు ఎవరో కనుమరుగైపోయారు. అసలు ఎందుకు దేవుడు ఈ లోకంలోని మనుషులను సృజించారు అన్న సంగతిని పక్కన పెడితే, దేవుడు మనుషులను సృజించటం అవసరం కానీ మనుషుడే దేవుళ్ళను సృజించుకునే దౌర్భాగ్యపు స్థితికి ఈరోజు ప్రపంచం దిగజారిపోయింది. కనుకనే ప్రపంచంలోని అనేక రకాలైనటువంటి ఆలోచనలు మన మధ్యలోనికి వచ్చేసాయి. మనకు గనక చూస్తే హైందవ సహోదరులు ఉన్నారు, వాళ్ళకి కోట్లల్లో దేవుళ్ళు ఉన్నారు, కోట్లల్లో దేవుళ్ళు ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం. ఓకే, ప్రతి అవసరానికి ఒక దేవుడు, వానకు ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు, సూర్యుడికి ఒక దేవుడు, ఏమంటే ప్రతిదానికి ఒక దేవుడు వాళ్ళకున్నారు. ఓకే, వాళ్ళ నమ్మకం వాళ్ళ గురించి పక్కన పెట్టేసేయండి, మనకు అవసరం లేదు అది. ఇక తర్వాత ఇస్లాం సహోదరులు ఉన్నారు, వీళ్ళు కూడా ఒకే ఒక దేవుడు నమ్ముతారు.
వీళ్ళు ఒకే ఒక దేవుణ్ణి నమ్ముతారు. ఇక క్రైస్తవ్యంలోకి వచ్చేసరికనే మనకి అటు ఇటు కాకుండా ఉండిపోయారు, డైలమాలో ఉండిపోయారు మనవాళ్ళు. ఒక్కడా ముగ్గురా, ఒక్కడా ముగ్గురా, అసలు వీళ్ళు ముగ్గురైతే ఎందుకు, లేదా ఒక్కడైతే ఎందుకు, ఒక్కడే ముగ్గురులాగా యాక్ట్ చేశాడా ఏమంటే, ఇదేమైనా సినిమానా, ఇదేమైనా సినిమానా, లేకపోతే మనకు నచ్చిన విధంగా, మనకు నచ్చిన విధంగా చేసుకోవడానికి ఇదేమైనా సినిమానా, ఆలోచించండి మీరు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం అనేది వచ్చేసింది. మన జీవగ్రంథంలో ఉన్నటువంటి బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఏం చెప్పబడుతున్నాయి, బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు, దేవుడు రాసినటువంటి జీవగ్రంథంలో దేవుడు తన్ను తాను ఎలా పరిచయం చేసుకున్నారు అనేదే మనకు చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకోసమే ఇక్కడ కనుక జాగ్రత్తగా చూస్తే ఆది కాండం ప్రారంభం నుండి చూద్దామండి. అసలు ఒక్కళ్ళ ముగ్గురా, అసలు వీళ్ళ స్వభావాలు ఏంటి, వీళ్ళు ఎందుకు ముగ్గురుగా ఉన్నారా, లేకపోతే ముగ్గురు ఒక్కటిగా ఉన్నారా, లేకపోతే ఒక వ్యక్తే ముగ్గురులాగా చేస్తూ ఉన్నారా, లేకపోతే వీళ్ళ వలన వీళ్ళ పాత్రలు ఏంటి, అసలు లేకపోతే దేవుడు తను తాను ఎలాగో కనపరుచుకున్నారు అనేది దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైన వారిలా. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దండి. ఈ జీవగ్రంథంలోని ఆయన గూర్చినటువంటి వివరణ ఎలా చక్కగా రాయబడిందో ఒక సంగతిని గనక జాగ్రత్తగా చూస్తే, ఆది కాండం మొదటి అధ్యాయంలోనే తన్ను గురించి ఆయన ఏమని పరిచయం చేసుకున్నారు అని అంటే, ఆది కాండం మొదటి అధ్యాయము 26వ వచనం చూద్దాం. మొదటి అధ్యాయము 26వ వచనంలోని ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, 26వ వచనంలో గనక చూస్తే దేవుడు పలుకుతున్నటువంటి మాట, మన స్వరూపమందు అని రాశారు చూడండి. అంటే దేవుడు అంటున్నారండి, బాగా విందామే, భాష కూడా చాలా ఇంపార్టెంట్ అండి. భాష మీద కూడా పట్టుండాలి మనకి, ఎందుకంటే ఏది పడితే అది మనం అనుకోని, మనం అనుకున్న దాన్నే బైబిల్లో ఇలా ఉందేమోలే అని అనుకుంటే అది పొరపాటు. దేవుడు బైబిల్లోని దేవుడు ఏమి రాయించారో అది మనకు తెలియాలి. ఏమంటే దేవుడు జీవగ్రంథంలో ఏమి రాయించారో అది తెలియాలి, దాని ప్రకారంగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు ఏమంటే 26వ వచనంలో, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అప్పటికి ఆదాము లేడు అవ్వాలేదు, భూమి మీద నరులు ఎవ్వరూ లేరు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, ఏమంటే బాగా గమనించండి, దేవుడు నరులను కన్నాడు, నరులను చేశారు, కనుక మనకి ఈరోజు మాటలు వస్తున్నాయి. మనకు ఎందుకు మాటలు వస్తున్నాయి చెప్పండి, మనకు మాటలు వస్తున్నాయి అని అంటే ఎవరి దయన్నమాట అది, మనల్ని కలుగు చేసిన వానికి మాటలు వస్తాయి కాబట్టి, మనల్ని కలుగు చేసినటువంటి మహానుభావుడికి మాటలు వస్తాయి కాబట్టి మనకి కూడా మాటలు వచ్చేస్తా ఉన్నాయి. మనకు మాటలు వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి అని అంటే, మనల్ని కలుగ చేసినటువంటి మహానుభావుడికి కూడా మాటలు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఆ మహానుభావుడు మాట్లాడుతూ ఉన్నారు, మన స్వరూపమందు. ఆ మాట చూడండి ఎంత బాగుందో, మన స్వరూపం. మన అంటే సింగులరా ప్లూరలా, ఏకవచనమా బహువచనమా, అది మన అని అంటే అర్థం ఏంటి అని అంటే అక్కడ ఎవరో ఉన్నారు, అక్కడ చాలామంది ఎవరో ఉన్నారు, ఆయన దగ్గర ఎవరో చాలామంది ఉన్నారు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అంటే ఆయన స్వరూపం కలిగిన వాళ్ళు, ఆయన పోలిక కలిగిన వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఎవరో కొంతమంది అక్కడ ఉన్నారు. ఏమండి, భూమి మీద మనిషి రాకముందే, మొదటిది భూమి మీద మనిషి రాకముందే, రెండోది వచ్చేసరికినే భూమి మీద నరులు ఎవరు రాకముందే దేవుడు ఆల్రెడీ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున, అంటే ఆయన స్వరూపాన్ని కలిగిన వాళ్ళు, ఆయన పోలికను కలిగిన వారు భూమి మీద మనుషులు రాకమునుపు ఇంకెవరో ఉండి ఉండాలండి. మీరు చాలామంది అనుకోవచ్చు, ఒకవేళ వాళ్ళు దేవదూతలు అయి ఉండొచ్చు కదండి అని అనుకోవచ్చు. దేవదూతలో దేవుని స్వరూపాన్ని కలిగిన వారు కారు. ఏమండి బాగా వింటున్నారు కదా, దేవదూతలో దేవుని స్వరూపాన్ని కలిగిన వారు కారు, గుర్తుంచుకోండి, దేవుని స్వరూపాన్ని కలిగిన వారు కారు, దేవుని యొక్క పోలికను కలిగిన వారు కారు. అంటే దేవుని పోలిక లేనటువంటి దేవదూతలతో ఈ మాట చెప్పటం లేదు, కానీ దేవుని స్వరూపం ఆల్రెడీ ఉన్నవారు, దేవుని పోలికను ఆల్రెడీ అప్పటికి కలిగి ఉన్నటువంటి అనేక మందితో దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము.
నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను అని ఉందండి. అలా పలికెను అని ఉందండి. ఇక్కడ మీకు బాగా గమనిస్తే అక్కడ చాలామంది కనిపిస్తున్నట్టుగా ఉంది, చాలామంది కనిపిస్తున్నట్టు. ఎంతమంది అనేది ఇంకా కంక్లూజన్లోకి ఇప్పుడే వద్దు, మనం ఇంకా ముందుకెళ్దాం అండి. ఇంకా ముందుకెళ్దాం. భూమి మీదకు మనుషులు వచ్చేసారు, మనుషులు దేవుని ఆజ్ఞను ధిక్కరించేశారు. ధిక్కరించిన తర్వాత పాపం అనేది పెచ్చుమీరిపోయింది. పెచ్చుమీరిపోయినటువంటి మనుషులు పాపం చేస్తూ 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 దేవుని యొక్క భూమి అంతా నిండాలి, భూమి అంతా కూడా అక్కడ దేవుడికి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటి అని అంటే 28వ వచనానికి వచ్చేసరికి చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి అని అన్నాడు. ఈ నాలుగు మాటలు చెబుతున్నారు అక్కడ. నాలుగు మాటలు మీరు బాగా మరొకసారి గమనిస్తే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అంటే అర్థం ఏంటది అంటే, మీరు ఒక్కరిగా ఉన్నారు, ఇద్దరయ్యారు, ఇద్దరు కాస్త మీరు ఎక్కువ మంది కావాలి, ఎక్కువ మంది కావాలి. ఈ భూమి నిండా నా పిల్లలతో నిండాలి. ఈ భూమి అంతా మీరు కూడా ఆక్రమించుకోండి. భూమి అంతటికీ కూడా వెళ్ళి మీరంతా కూడా భూమి మొత్తం కూడా మీరు నిండిపోండి అని దేవుడు చెబుతూ ఉంటే ఈ మనుషులు ఏం ఆలోచన చేస్తున్నారు చూడండి. 11వ అధ్యాయానికి వచ్చేసరికనే వాళ్ళు ఒక మాట అనుకుంటున్నారండి. వారు ఒక మాట 4వ వచనానికి, ఆది కాండము 11వ అధ్యాయము 4వ వచనం వారు ఏమంటున్నారు, మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఆయన ఏమన్నారు, నాయన భూమి అంతా నిండించండ్రా, మీరంతా విస్తరించండ్రా అని ఆయన అనుకుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని ప్లస్ ఆ పట్టణంలో కూడా గుర్తుండాలి, ఎవడు పనికి వాడు పోయి ఆహారాన్ని సంపాదించుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి అడవులకు వెళ్ళి కాయలని అయ్యని అని తెచ్చుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. మరలా తిరిగి ఆ ప్లేస్కు రావాలంటే ఒక గుర్తుండాలి కదా. గుర్తుండాలంటే ఏం చేయాలి? అందుకోసం వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక పట్టణమును ఆ పట్టణంలో కూడా ఇంకొకటి ఏంటది, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని అని అంటున్నాడు. మల్టీస్టేర్ ఎప్పుడు కట్టాలని ప్లాన్ వేసాడు వీడు? మనుషులు ప్రారంభం నుంచి దేవునికి వ్యతిరేకంగానే ఉంటున్నారండి. కాబట్టి ఎలా కట్ట, ఒక పెద్ద గోపురం కట్టేద్దాం, అది కూడా ఎలా ఉండాలి, ఆకాశాన్ని అంటేటటువంటి శిఖరం కలిగినటువంటి ఒక గోపురాన్ని కట్టుకొని పేరు సంపాదించుకుందాం. ఒకవేళ ఎవడైనా కనుక వెళ్ళాడు అనుకోండి, ఈ గోపురం కనపడింది కాబట్టి అక్కడ ఈజీగా రాగలుగుతాడు. మనమందరం ఒకే చోట ఉందండి, ఒకే చోట తిందండి, ఒకే చోట ఉందాం, ఇక్కడ నుంచి మాత్రం చెదిరిపోవద్దు, ఏ ప్రాంతానికి కూడా వెళ్ళొద్దు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారండి. దేవుడి ఆలోచనకు భిన్నంగా వీరు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరి దేవుని యొక్క కోరిక సఫలం కావాలి అని అంటే, అందుకోసం దేవుడు మరొకసారి ఇక్కడికి వచ్చేసి ఏమంటున్నారు చూడండి, 5వ వచనం నుంచి చూద్దాం, ఇలా పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకొనగా యెహోవా అంటున్నారు, నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చను. ఎవరు? యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చను. అప్పుడు యెహోవా అంటున్నారు, ఇదిగో జనము ఒక్కటే. ఈ మాట అండర్లైన్ చేయండి, నేను దీని గురించి మరొకసారి మరలా తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం. ఈ మాట గురించి చాలా మీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే. జనము ఒక్కటే, అందరికీ భాష ఒక్కటే. వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీను ఉండదు. కనుక మనము దిగిపోయి అని అంటున్నారండి. ఏమా, ఇంతకుముందు ఆది కాండం మొదట అధ్యాయంలో చూసినటువంటి మాటల్లో కూడా అక్కడ మనము అంటే అర్థం ఏంటది? మనము అని అంటే చాలామంది, గుంపు, ఆయన స్వరూపం కలిగిన వారు, ఆయన పోలిక ఉన్నవారితో దేవుడు పలుకుతున్నటువంటి మాట. ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా ఇక్కడ కూడా మనకి క్లారిటీ లేదు, కానీ అక్కడ మాత్రం ఒకటి మాత్రం క్లియర్గా వచ్చేస్తుంది, చాలామంది ఉన్నట్టు. అంటే చాలామంది ఉన్నట్టుగా, ఎక్కువ మంది ఉన్నట్టుగా, ప్లోరల్ వర్డ్ మనము అనే మాట ఉపయోగపడుతుంది అక్కడ.
ఏమంటున్నారు అక్కడ 7వ వచనాన్ని చదువుతున్నాను. కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. ఏమంటే మనము దిగిపోయి మనము అని అంటే ఇక్కడ కూడా ఈ వచనంలో కూడా ప్రియమైన దేవుని పిల్లలారు ఆది కాండం నుండి చూస్తుంటుంటేనే చాలామంది ఉన్నట్టుగా మనకి గమనిస్తూ ఉన్నామండి. వీళ్ళు అసలు ఎంతమంది, అసలు వీళ్ళు ఎంతమంది, వీళ్ళ స్వభావాలు ఏంటి అని జాగ్రత్తగా గనక గమనిస్తే వీళ్ళ స్వభావాలు ఏంటి, వీళ్ళల్లో ప్రారంభం ఎవరు, వీళ్ళల్లోని ఆది ఎవరు, అంతం లేని వాళ్ళు ఎవరు, ఏమండి వీళ్ళల్లో ఉన్నటువంటి దైవ లక్షణాలు అందరికీ ఉన్నాయా, సమానంగా ఉన్నారా, ఎన్ని క్వశ్చన్స్ రావాలండి బైబిల్ చదువుతుంటుంటే. ఏదో అందరం కలిసి ఆదివారం గుడికి పోతున్నాం, గుడికి పోయిన తర్వాత అందరితో కలిసి ఒక పాట పాడుతున్నాం, కానుకేస్తున్నాం, ఆమెన్ అంటున్నాం, ఒక ఆశీర్వాదం వచ్చిందిలే అనుకుంటున్నాం, కానీ అసలు మనం సత్యంలో ఉన్నామా లేవా అనేది మాత్రం పరిశోధన అనేది చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారు. దేవుని వాక్యం అనేది ఏమంటే మీకు కనుక ఏదైనా డబ్బులు కనుక వస్తున్నాయనంటే ఒకటికి 10 సార్లు మీరు చదివించుకుంటారండి, ఒకటికి 10 సార్లు అది ఖచ్చితమో కాదు అని ఒకళ్ళ దగ్గర కాకుండా ఇద్దరు ముగ్గురు దగ్గరకు వెళ్ళి చూపించుకొని అది అవును మాది అంతా కరెక్టే అన్న అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారండి. మరి జీవగ్రంథంలోని మాటలను చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా మనం కాంప్రమైజ్ కాకూడదండి. దేవుని మాటలు ఎంత విలువైనవో, వాటి వెనక దేవుడికి ఉన్నటువంటి ఆలోచన ఎంత గొప్పదో అది మనం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దాని గూర్చినటువంటి ఆలోచనలో మనం చాలా జాగ్రత్తగా దేవుని ఆలోచనలతో మన ఆలోచనలు ఏకమయ్యేంత వరకు కూడా దాన్ని ధ్యానం చేయాలి ప్రియమైన దేవుని పిల్లలారు. ఇక్కడ దేవుడు తన స్వరూపము తన పోలిక కలిగినటువంటి అనేక మందితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది. వాళ్ళు ఎంతమంది ఇంకా కనుక జాగ్రత్తగా చూస్తే వాళ్ళ స్వభావాలు ఏంటి అని జాగ్రత్తగా చూస్తే మనకి యెషయా గ్రంథానికి వచ్చేసరికనే ఒక క్లారిటీ వచ్చేసింది అండి. పాత నిబంధనలోనే ఒక పెద్ద క్లారిటీ అనేది మనకు వస్తున్నట్టుగా ఉంటుంటుంది ప్రియమైన వారులారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయంలోని ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడిందండి. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు మనకి కొత్త నిబంధనలోని ఈ సంగతులు మనకి జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటుంటాయి. ఏమంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం ప్రియమైన వారల ఏమని రాసింది అక్కడ, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఒకళ్ళ పేరు కనిపిస్తుందండి, ఒకళ్ళ స్వభావం కనిపిస్తుందండి. యెహోవా అని అనగానే అది ఒక పేరు అని అనుకోకూడదు. యెహోవా అని అంటే అర్థం ఏంటి అని అంటే మోషే అడిగాడండి, నాయనా నువ్వేమో నేను మర్డర్ చేసేసి ఐగుప్తు దేశం నుండి ఏదో అరణ్యానికి వచ్చేసి నేనేదో సేఫ్ అయినాను, నేనేదో బయటపడ్డాలి అని అనుకుంటే మరలా తిరిగి నువ్వేది నన్ను ఆ దేశానికి బొమ్మంటున్నావు, నేను అక్కడ కనుక పోయాను అని అంటే నా మర్డర్ కేసు మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేస్తారు, ఆ మర్డర్ కేసు కనుక తెరిచారు అని అంటే నేను మళ్ళీ తిరిగి నా పిల్లలతో కానీ నా భార్యతో కానీ కలుసుకోవడం కుదరదు, మరి అలాంటి సమయంలో మీరేంది నన్ను అక్కడికి పోమంటున్నారు, ఒకవేళ నేను అక్కడ పోతాను బాగానే ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు పేరు అడుగుతారు, నీకు కనిపించిన ఆ దేవుడు పేరేంటి అని అడుగుతారు. మరి ఆ పేరేంటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి అని అడిగాడండి మోషే అడిగితే దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి అన్నాడు. ఏమంటే యెహోవా అనే మాటకు అర్థం ఏంటిదంటే ఉన్నవాడు. ఎప్పుడున్నవాడు? ఎప్పుడు నుంచో ఉన్నవాడు, ఆది అంతం లేనివాడు, రేపు ఉండేవాడు, ఎన్నటికీ ఉండేవాడు అని అర్థం. లివింగ్ గాడ్ అని అంటారు ఇంగ్లీష్లో, ఐఎమ్ ఎ లివింగ్ గాడ్, నేను ఎప్పటికీ ఉండేవాడను అని అర్థం. ఇక్కడ ఒక మహానుభావుడు మాట్లాడుతున్నాడు 16వ అధ్యాయానికి వచ్చేసరికి, 48వ వచనానికి వచ్చేసరికి ఒక మహానుభావుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇది ఒక ప్రవచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని ఉందండి. నన్ను పంపెను ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు, ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు ఇద్దరూ కలిసి నన్ను పంపించేశారు అని అంటున్నాడండి.
అసలు ఎంతకో భూమి మీదకు వచ్చినటువంటి ఈ మహానుభావుడు ఎవరు? నన్ను పంపించేసేసారు, నన్ను పంపించారు. ఎవరెవరు పంపించారు? ఇద్దరు కలిసి పంపించేశారు. ఒకళ్ళు యెహోవా, రెండవది ఆయన ఆత్మ అని అన్నారండి. మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ, ఆయన ఆత్మ ఏంది మరలా? ఆయన ఆత్మ ఏంది మరలా? ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఇక్కడ ముగ్గురు కనపడుతూ ఉన్నారు, ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఒకటేమో యెహోవాయు, తర్వాత ఆయన ఆత్మ, మూడోది వచ్చేసరికి నన్ను అని చెప్పేసేసేసి ఆయన తను తాను ఒక వ్యక్తిని, ఒక మహానుభావుడు పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఈ మహానుభావుడు ఎవరో ఇంకా చూడాలి మనం. అసలు ఈ ముగ్గురు వ్యక్తులు ఇప్పుడు కనిపిస్తున్నారు. ఇది ఇంకా కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా జాగ్రత్తగా చూస్తే, యెషయా గ్రంథం 61వ అధ్యాయానికి వచ్చేసరికినే 61వ అధ్యాయానికి వచ్చేసరికినే మీరు ఈ వచనాన్ని చదివినప్పుడు కొత్త నిబంధనలో ఏదైనా రెఫరెన్స్ తగిలిందా మీకు? ఈ మాటలు ఎవరైనా పలికారా భూమి మీద అని అంటే ఒక మహానుభావుడు పలికారు. ఇప్పుడు 48వ అధ్యాయము 16వ వచనంలో చదివినటువంటి ఈ వచనాలను ఆల్రెడీ భూమి మీదకు వచ్చినటువంటి ఒక మహానుభావుడు చదివారు. మరలా అలానే ఈ మాటల్నే మరలా ఆ మహానుభావుడు మరొకసారి ఏమంట వాటిని మరలా గుర్తు చేస్తూ ఉన్నారు. చూడండి 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ అధ్యాయము మొదటి వచనం నుండి చూద్దాం. ప్రియమైన వారు, మొదటి వచనం నుండి చూద్దాం, మొదటి వచనం నుండి చూద్దాం. ఏమి రాయబడింది అక్కడ? అక్కడ ఏమి రాయబడింది అని అంటే, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను సువార్తమానము ప్రకటించుటకును. యెహోవా నన్ను అభిషేకించెను, యెహోవా నన్ను అభిషేకించెను, యెహోవా నన్ను అభిషేకించెను. అభిషేకించింది యెహోవా ఎవరిని? అది చూద్దాం ఎవరిని అనేది. అయితే ఎందుకు అనేది చూస్తే, ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చేసింది, ఆత్మ నా మీదికి దిగి వచ్చేసింది. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చింది, ప్రభువకు యెహోవా నన్ను అభిషేకించారు. అభిషేకించింది ఏమో ప్రభువకు యెహోవా, ప్రభువకు యెహోవా అభిషేకించారు. అభిషేకించినటువంటి ఈ ప్రభువకు యెహోవా దేనితో అభిషేకించారు అంటే, ఆత్మతో అభిషేకించారు, ఆత్మతో అభిషేకించారు. ఎవరిని అభిషేకించారు? ఎవరిని అభిషేకించారో ఆ మహానుభావుడే అంటున్నారండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానమును ప్రకటించుటకును. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. యెహోవా హిత సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును అని ఈ వచనాలన్నీ చెబుతూ ఉన్నప్పుడు, కొత్త నిబంధనలో కరెక్ట్గా ఇదే రెఫరెన్సు ఒక మహానుభావుడికి దొరికిందండి. చూడండి ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త, క్షమించండి, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. ప్రియమైన వారు 16వ వచనం నుండి చూద్దామండి. తరువాత ఆయన అని అంటే ఇక్కడ యేసు ప్రభువుల వారి గురించి చెప్పడం జరుగుతుందండి. యేసు ప్రభువుల వారి గూర్చినటువంటి సంగతులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. యేసు ప్రభువుల వారు పుట్టింది ఎక్కడ? పుట్టింది బెత్లెహేములోని. ఎన్ని రోజులు ఉన్నారు? సుమారుగా 41 రోజులు అక్కడ ఉన్నారు. 41 రోజుల తర్వాత ప్రభువుల వారు దేవాలయానికి తీసుకురావడం జరిగింది. దేవాలయానికి వచ్చిన తర్వాత దేవాలయం నుండి అంటే యెరూషలేములో నుండి మరలా తిరిగి నజరేతుకు వెళ్ళడం జరిగింది. ఈలోగా జ్ఞానులు వచ్చేసారు. జ్ఞానులు రావటం వల్ల హేరోదు అనేవాడికి కంగారు వచ్చేసి చంపాలి అనుకున్నారు. ఈ నజరేతు నుంచి ఐగుప్తుకి దేవుడు అక్కడికి యేసు ప్రభుల వారిని అక్కడికి పంపించేశారు. మరలా తిరిగి అక్కడికి వచ్చేసారు. చివరికి నజరేతులోనే ఉన్నారు. మొత్తం మీద నజరేతులోని పెరిగారు. ఆ పెరిగినటువంటి నజరేతులోని ప్రభుల వారికి ఒక వాడుకు చొప్పున ఆయనకు ఒక అలవాటు ఉందంటండి. మన వాళ్ళకు చాలామందికి లేనటువంటి అలవాటు ఆ ప్రభుల వారికి ఉందంట. ఏంటి అలవాటు అని అంటే, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి అని ఉందండి. మందిరానికి వెళ్ళటం ఆయనకు ఉన్నటువంటి అలవాటు. ఏమండి, మనకేమో సినిమా థియేటర్లకు వెళ్ళేటటువంటి అలవాటు, లేకపోతే ఇంకొక సోది కబుర్లు చెప్పేటటువంటి అలవాట్లు మనకు ఉంటాయండి. కానీ మందిరానికి వెళ్ళాలి అని అంటే అన్ని సాకులే వచ్చేస్తూ ఉంటుంది. ఎవరు? మహానుభావుడు. పరలోకంలోంచి వచ్చినటువంటి మహానుభావుడు విశ్రాంతి దినాన ప్రతి వారం కూడా ఆయన ఖచ్చితంగా కూడా మందిరం ధరిస్తే చాలు అక్కడికే వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి వాక్యం చదువుతూ ఉన్నారు. వాక్యమై ఉన్నటువంటి మహానుభావుడు వాక్యం చదువుతున్నారు. సమాజ మందిరంలోనికి వెళ్ళి
అక్కడికి వెళ్ళగానే ఏం చేశారంటే చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆ గ్రంథం ఎప్పగానే ఏమైపోయింది అని అంటే 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు. ఇవి ఈ మాటలను ఎక్కడ రాయబడ్డాయి? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో రాయబడ్డాయి. అంటే 61వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి ఈ మాటలు ఇంతకుముందు మనం చదువుకున్నామే. ఇప్పుడు ఈ మాటలు యేసు ప్రభువుల వారు చదివి, ఎప్పుడో తాను శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రభుల వారు చదివి ఒక మాట అంటున్నారండి. 20వ వచనంలోకి వచ్చేసరికనే ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను, సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరింది. ఈ మాటలన్నీ ఎందుకు రాయబడ్డాయో తెలుసా? ఈ మాటలన్నీ నా కోసమే రాయబడ్డాయి, ఇది ఈ వచనం నెరవేరింది అని చెప్పారండి. ఈ వచనంలో ఏముందో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మళ్ళీ యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి వచనం మరలా చదువుదాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చి ఉన్నది అని అన్నారండి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభుల వారి గురించి చెప్పబడింది. యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటిది మాట. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుల వారు ఒకళ్ళు కనిపిస్తున్నారు, యేసు ప్రభుల వారు కనిపిస్తున్నారు, యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట ఇది. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి దిగి వచ్చి ఉన్నది. ఈ ఆత్మ ఏందో ఇంకా మనకు అర్థం కాదు. ఆత్మ నా మీదికి దిగి వచ్చింది, దీనులకు సువార్త మానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించెను. అభిషేకించింది ఎవరు? యెహోవా. అభిషేకించింది ఎవరు? యెహోవా. ఎవరిని అభిషేకించారు? యేసు ప్రభుల వారిని అభిషేకించారు. ఎలా అభిషేకించారు? పరిశుద్ధాత్మతో అభిషేకించారు. ముగ్గురు కనిపిస్తున్నారు. ఎవరు అభిషేకించారు? యెహోవా అభిషేకించారు. ఎవరిని అభిషేకించారు? యేసు ప్రభుల వారిని అభిషేకించారు. ఎలా అభిషేకించారు? పరిశుద్ధాత్మతో అభిషేకించారు. ఎంతమంది కనిపిస్తున్నారండి? ఇప్పుడు 3 కనిపిస్తున్నారు. తండ్రి, యెహోవా, యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్మ. ఈ 3 మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా మనకు అర్థం కావాలండి. ఈ 3 మధ్య ఉన్నటువంటి రిలేషన్ కావాలి. ఇంకా క్లారిటీగా మనం చూద్దాం, ఇంకా క్లారిటీగా చూద్దాం. కొత్త నిబంధనకు వచ్చేసరికనే ఈ మాటల వెనక ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అర్థం మనకి ఇంకా క్లియర్గా వచ్చేస్తుంది. ప్రియమైన వారిలో చూడండి ఒకసారి, మత్తయి సువార్త మూడో అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం, యేసు ప్రభువుల వారు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఏమంటే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చారంటే ప్రభువుల వారు ఎలా ఉన్నారు? ఇప్పుడు శరీరధారిగా ఉన్నారు. 2వది వచ్చేసరికనే తడిసిపోయి ఉన్నారు. బట్టలన్నీ కూడా తడిసిపోయి ఉంటాయి కదండి. యోర్దాను నదిలోనే ప్రభువుల వారు బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర కొయ్యవెళ్ళి, ఏమంటే అది ఎందుకు తీసుకున్నారు అంటే ఆయనకు అవసరం లేదు కానీ మనకు మార్గదర్శకంగా ఉండటం కోసం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్నారు, తడిసిన బట్టలతోని శరీరధారిగా భూమి మీద ఉన్నారు. వెరీ గుడ్. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఇజ్రాయెల్ దేశంలోని యోర్దాను నది ఒడ్డుకు వచ్చేసారు. యోర్దాను నదికి ఒడ్డుకు రాగానే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో అద్భుతం అని అంటే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను. అప్పుడేమైందంట? ఇదిగో ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబడింది. 2వది వచ్చేసరికి దేవుని ఆత్మ, ఇక్కడ కూడా ఇంకా క్లియర్గా రాయటం లేదండి. దేవుని ఆత్మ అనే మాట చెప్పడం జరిగింది. దేవుని ఆత్మ ఎలా వచ్చేసిందంట? పావురం వలె దిగి యేసు ప్రభువుల వారి మీదికి వచ్చుట బాప్తిస్మిచ్చి యోహాను చూశాడు. బాప్తిస్మిచ్చి యోహానికి కూడా తెలియదు అసలు యేసు ప్రభుల వారి రక్షకుడు, ఆయనే లోక పాపాలను మోసే గొర్రెపిల్ల అన్న సంగతి ఆయనకు కూడా తెలియదు. కానీ దేవుడు ఆయనకి ఏం చెప్పారు అంటే, బాబు నువ్వు బాప్తిస్మిచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు బయటికి పోతున్నప్పుడు వాళ్ళ తల మీద చూడు. వాళ్ళ తల మీద చూసేసినప్పుడు ఏమైంది అని అంటే, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చేసిద్దో ఆయనే నువ్వు ప్రకటించడానికి వచ్చినటువంటి రక్షకుడు, ఆయనే రక్షకుడు అన్న సంగతి నువ్వు తెలుసుకో అన్నది ఇతనికి ఇవ్వబడినటువంటి దర్శనం. ముందుగానే ఆయనకు చెప్పబడినటువంటి సంగతి. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను ప్రతి ఒక్కరితో ఆ బాప్తిస్మ ఇవ్వటం, వాళ్ళకెళ్ళి చూడటం, బాప్తిస్మ ఇవ్వటం, వాళ్ళకెళ్ళి అబ్జర్వ్ చేయటం, ఇది చేస్తాం అన్నాడు. అబ్జర్వ్ చేసేసరికి యేసు ప్రభువుల వారి మీదికి, ఆ రోజు యేసు ప్రభుల వారు రావటం, బాప్తిస్మం తీసుకోవటం,
తడిసినటువంటి బట్టలతో ఒడ్డుకు వెళ్ళగానే ఆకాశం చీల్చబడింది. ఆకాశం చీల్చబడటమే కాకుండా పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ అని రాయబడింది. ఇక్కడ పరిశుద్ధాత్మ అని రాయబడలేదు, కానీ దేవుని ఆత్మ అని రాయబడింది. మరి దేవుని ఆత్మో కాదో ఇంకా చూద్దాం. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మో కాదో ఇంకా మనకు తెలియదు. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూసిన, అంటే యేసు ప్రభుల వారి మీదికి వచ్చుట బాప్తిస్మం ఇచ్చే యోహాను చూశాడు. ఇప్పుడు ఎంతమంది కనిపిస్తున్నారండి? దేవుని ఆత్మేమో యేసు ప్రభుల వారి మీదకి వచ్చేసింది. యేసు ప్రభుల వారే దేవుని ఆత్మలా మారారా? లేదు, ఇద్దరు కూడా క్లియర్గా కనపడుతున్నారు. యేసు ప్రభుల వారు కనిపిస్తూనే ఉన్నారు, తడిచిన బట్టలతో బాప్తిసం పొంది. ఇలా ఉండగానే పరిశుద్ధాత్మ ఎక్కడికి వచ్చేసింది? పరిశుద్ధాత్మ పావురం రూపంలో ప్రభుల వారి మీదకి వచ్చేసింది. ఇప్పుడు పావురం రూపంలో కనపడుతున్నటువంటి దేవుని ఆత్మ కనపడుతుంది, పావురం రూపంలో కనపడుతున్న దేవుని ఆత్మ ఉంది. తర్వాత వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఉండగానే ఆకాశం అలా చీల్చబడింది. ఆకాశం చీల్చబడి ఉండగానే ఆకాశంలో నుండి శబ్దం వచ్చేస్తా ఉంది. చూడండి ఇప్పుడు, ఇప్పుడు 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ప్రభుల వారు శరీరధారిగా అలా ఉండగా బాప్తిసం తీసుకొని ప్రభుల వారు ఒక పక్క కనపడుతున్నారు, దేవుని ఆత్మ ఒక పక్క పావురంలా కనపడుతుంది. వీళ్ళిద్దరూ ఇలా కనపడుతుండగానే ఆకాశం తెరవబడి ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. ఇప్పుడు ముగ్గురు డిఫరెంట్ కనపడుతున్నారా? 3 ఇండివిజువల్స్ కనిపిస్తున్నారు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆకాశంలో ఉన్నటువంటి ఒక స్వరం ఏం చెబుతుంది? ఏనే నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన చెబుతున్నారు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు కనిపిస్తున్నారు. రెండవది వచ్చేసరికినే శరీరధారిగా యేసు ప్రభుల వారు కనిపిస్తున్నారు. యేసు ప్రభుల వారు అలా ఉండగానే యేసు ప్రభుల వారి మీదకి దేవుని ఆత్మ పావురం మీదకి పావురంలాగా వచ్చేసింది. ముగ్గురు కనిపిస్తున్నారు. ఈ దేవుని ఆత్మ అంటే ఏంటో మార్కు సువార్తలో క్లియర్ కట్గా రాయబడిందండి. చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయము, మార్కు సువార్త మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియమైన వారు. 9వ వచనం మార్కు సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం. 9వ వచనం, ఆ దినములలో యేసు ప్రభుల వారు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. అయిపోయింది, బాప్టిజం అయిపోయింది. అయిన తర్వాత ఏమైందంట? వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా, నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చేల్చబడుటయు పరిశుద్ధాత్మ అనే మాట రాయబడింది. చూడండి అండి ఎంత క్లియర్గా ఉందో బైబుల్. పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. ముగ్గురు కనిపిస్తున్నారండి. ఇప్పుడు యేసు ప్రభుల వారేమో తడిసినటువంటి బట్టలతోని యోర్దాను నది ఒడ్డుకు వచ్చేసారు, ప్రభుల వారు కనిపిస్తున్నారు. ఇప్పుడు దేవుని ఆత్మ అంటే అర్థం ఏంటిది? పరిశుద్ధాత్మ అని అర్థం. పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండగానే ఆకాశం చీల్చబడి ఆకాశం నుండి స్వరం వచ్చేసిందంట. ఏమని? నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురు కనిపిస్తున్నారండి. తండ్రి ఆకాశంలో నుండి స్వరంతో అక్కడ ఆయన చెబుతూ ఉంటే, భూమి మీద శరీరధారిగా బాప్తిస్మము పొంది ఒడ్డుకు వచ్చిన ప్రభువు కనిపిస్తూ ఉంటే, వీళ్ళిద్దరూ ఉండగానే పావురం రూపంలో పరిశుద్ధాత్మ యేసు ప్రభువు మీదకి వచ్చేసింది. ఏమంటే ఎనీ కన్ఫ్యూజన్ అండి ఇందులో? ఏమన్నా ఏమంటే ఆలోచన చేస్తే ఎంత క్లియర్గా ఉందండి బైబిల్. అంటే ముగ్గురు కూడా ఇండిపెండెంట్ వ్యక్తుల్లా కనిపిస్తున్నారండి. ఏమంటే ఇండిపెండెంట్, వీళ్ళందరూ ఇటర్నల్ పవర్స్, వీళ్ళందరూ శాశ్వతంగా దైవశక్తి కలిగిన వారా లేదా అనేది ఇంకా చూడాలి మనం. వీళ్ళు అందరూ కూడా ఇంకా మనకు చాలా డౌట్లు ఉన్నాయి. వీళ్ళల్లో ముందెవరు వెనకెవరు, వీళ్ళల్లో ఏమైనా తారతమ్యాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళందరూ ఒకటేనా, లేకపోతే బైబుల్లో చెప్పబడినటువంటి ఏవైనా సంగతులు మనల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నాయా, ఇంకా చాలా సంగతులు మనం ఆలోచన. ఈరోజు కేవలం ప్రాథమికమైనటువంటి సమాచారమే మీకు ఇచ్చేది. ఇంకా దీని మీద చాలా చాలా ఎపిసోడ్లు మనం ధ్యానం చేద్దాం. ఇంకా చాలా మనం ఏంటంటే చాలా ప్రాముఖ్యకరమైనటువంటి సంగతి కాబట్టి ఏదో 4 ముక్కలు చెప్పేసి ఇదే అని అనుకోకుండా ఇది ప్రారంభంగా తీసుకొని దీని మీద అనేకమైన సంగతులను మనం జీవగ్రంథం నుంచి త్రవ్వుకుంటూ పోతే మనకు ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు అర్థమవుతాయి ప్రియమైన వాళ్ళు. అలా అర్థం చేసుకోలేకపోతే, మనం సత్యమైనది తెలుసుకోలేకపోతే పరలోకం వెళ్ళలేమండి.
పరలోకం ఎలలో ప్రియమైన దేవుని పిల్లలారు. కనుక ఇక్కడ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి యేసు ప్రభుల వారు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా కనుక యోహాను సువార్తలోకి వచ్చి ఇంకా జాగ్రత్తగా చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయానికి వచ్చేసరికేనే ఇక్కడ కూడా ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నారండి. యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు అని అంటే 16వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియమైన వారిలో. 14వ అధ్యాయము 16వ వచనం యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నారు? నేను తండ్రిని వేడుకొందును అని అంటున్నారండి. క్లియర్గా ఉంది కదండి. ఎవరంట? యేసు ప్రభుల వారు భూమి మీదనే ఉన్నారా? భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? నేనే తండ్రిని, తండ్రినే కుమారుడుగా వచ్చాను కాబట్టి నన్ను నేనే వేడుకుంటాను అని చెప్పటం లేదు. మరి ఇంత క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయిపోతారండి? మనం అట్లా అయిపోకూడదండి. అయినా ఇంకొక మాట చెప్పనా మీకు బాధపడినంటే, ఇదేమన్నా ముగ్గురు మనగాళ్ళ సినిమాలోని చిరంజీవే ఒక్కడే పోయి వెనక్క పోయి రంగేసుకొని వచ్చేసేసి అతనే పెద్ద అన్నయ్య, ఇంకొక అన్నయ్య, ఇంకొక అన్నయ్యలాగా మాట్లాడటానికి, సినిమా యాక్టరా లేకపోతే వేషాలు వేసుకొని తెర మీదకి రావటానికి. ఏమండి? ముగ్గురు క్లియర్ కట్గా ఉందండి. క్లియర్ కట్గా 3 ఎటర్నల్ పవర్స్, వాళ్ళలోని వాళ్ళ రూల్స్ ఏంటి? ఇంకా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన సంగతులు ఉన్నాయి, తెలుసుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు 16వ వచనానికి వచ్చేసరికనే, నేను తండ్రిని వేడుకొందును, నేను తండ్రిని వేడుకొందును. ఏమని వేడుకుంటాను? నేను ఇక్కడ ఉండగానే, ఆయన పరలోకంలో ఉండగానే ఆయన్ని వేడుకుంటాను. నేను ఏమని వేడుకుంటాను? మీ వద్ద నేను వెళ్ళిపోతాను కదా, నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు లాభం ఉంటుంది. ఏంటి లాభం అని అంటే, మీరు సర్వసత్యంలోనికి నడిపింపబడతారు. ఆ లాభం మీకు దక్కాలి అని అంటే, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అని క్లియర్గా రాశారు చూడండి. వేరొక ఆదరణకర్త, ఇటు నేను కాదు ఆ తండ్రి కాదు, నేను తండ్రిని వేడుకుంటాను, నేను కాదు ఆ తండ్రి కాకుండా వేరొక ఆదరణకర్త. ఆదరణకర్త అనే దగ్గర బైబిల్లోని నంబర్1 అని వేసి కింద రాయబడింది చూడండి, ఉత్తరవాది అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ అన్న దగ్గర తెలుగు బైబిల్లోని బోల్డ్ లెటర్స్లోని నల్లగా పెద్ద అక్షరాలతో ఉంటాయండి తెలుగు బైబిల్లో. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడైనా కొత్త నిబంధనలో ఆత్మ బోల్డ్ లెటర్స్లో ఉంది అని అంటే దానికి అర్థం ఏంటి అని అంటే అది పరిశుద్ధాత్ముడు గురించి చెప్పబడినటువంటి మాట. పరిశుద్ధాత్ముడు గురించి చెప్పబడినటువంటి మాట. యేసు ప్రభువు వారు ఇప్పుడు ఏమంటున్నారు? నేను తండ్రిని వేడుకుంటా. తండ్రి పరలోకంలో ఉన్నాడు, నేను ఇప్పుడు భూమి మీద ఉన్నాను, నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటాను. ఏమని వేడుకుంటాను? నాయన ఇదిగో వేరొక ఆదరణకర్తను, ఇటు నువ్వు కాదు నేను కాదు మనిద్దరం ఇలా ఉండగానే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను అంటే పరిశుద్ధాత్ముడిని ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళితో కూడా ఎల్లప్పుడూ ఉండాలి. నేను అటు అడుగు పెట్టడం, ఆయన ఇటు రావటం రెండు ఒకేసారి జరగాలి. ఇదంతా అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ ఉండుటకు, ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించాలని నేను వేడుకుంటాను అని అంటున్నారండి. ఇప్పుడు ఎంత క్లియర్ కట్గా ఉందో చూడండి ప్రేమైన వారు. ఈ సంగతులు అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వస్తాడు, ఎల్లప్పుడూ ఉండటానికి వస్తాడా, అప్పుడప్పుడు ఉండటానికి వస్తాడా అని జాగ్రత్తగా కనుక చూస్తే, పాత నిబంధనలో అవసరమైనప్పుడు వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికేనే ఎల్లప్పుడూ ఉండటానికి, మన మధ్యలో ఉండటానికి వచ్చాడండి. పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ఇప్పుడైతే మాత్రానికి ఇక్కడ యేసు ప్రభులు వారు అన్నారు, ఆ పరిశుద్ధాత్ముడిని పంపించమని వేడుకుంటాను అని అన్నారు. అసలు పరిశుద్ధాత్ముడు వచ్చాడా? తండ్రి ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నేనున్నాను. ఈ ముగ్గురికి మధ్య ఈ బంధం ఏంటో తెలుసుకోవటం కోసం అపోస్తులకి క్లియర్గా వాళ్ళకి తెలుసండి. ఈ సంగతులన్నీ అపోస్తులు క్లియర్గా ఉన్నారండి. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చాడా? ఈరోజు కొన్ని సంఘాలను చూడండి ఎలా ఉంటాయి, ఎలా ప్రార్థనలు చేస్తారు కొంతమంది. పరిశుద్ధాత్ముడిని ఇప్పుడే దించాయి మా మధ్యలోకి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని మా మధ్యలోకి దించాయి, పరిశుద్ధాత్ముడు మన మధ్యకి ఇప్పుడు దిగుతున్నాడు అని అంటున్నారండి. ఎన్ని సంవత్సరాలైందో పరిశుద్ధాత్ముడు వచ్చి, ఈ సంగతులు మర్చిపోతున్నారు ప్రేమైన దేవుని పిల్లలారు. అందుకే ఈ సంగతులు
ఇక్కడ మీరు బాగా గమనిస్తే ముగ్గురు ఉన్నారండి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. ఒకటి తండ్రి ఉన్నాడు, రెండోది వచ్చేసరికి కుమారుడు ఉన్నాడు, తర్వాత పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కట లేకపోతే ముగ్గురు వేరువేరా అని జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఒక అర్థం కావటం కోసం ఒక ఎగ్జాంపుల్ చెబుతానండి. మీ అందరికీ కూడా అర్థం కావటం కోసం ఇంతకుముందు ఒక వచనాన్ని చదివించాను కదా మీకు. ఒక్కసారి ఆది కాండంలోని ఇంతకుముందు నేను మీకు చెప్పాను, మరలా ఇక్కడికి వద్దామమ్మా అని చెప్పాను కదా. ఆది కాండం 11వ అధ్యాయంలోని దేవుడు చెప్పినటువంటి మాట ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఆది కాండం 11వ అధ్యాయము 6వ వచనంలోని ఒక మాట రాయబడిందండి. ఆ మాట ఏమి రాయబడిందో చూడండి. 6వ వచనంలోకి వచ్చేసరికి అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే అని అన్నారండి. జనము ఒక్కటే అని అన్నారు. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతానండి, భారతీయులందరూ ఒక్కటా కాదా? మనందరం భారతీయులు, వీఆర్ ఆల్ ఇండియన్స్. మనమందరం ఒక్కటా కాదా? అవును, మనందరము ఒక్కటే. ఒక్కటే అని అంటే అర్థం ఏంటది? ఇండియా మొత్తం మీద ఒక్కడే ఉన్నాడు అని అర్థమా? నో, ఇండియా మొత్తం మీద ఒక్కళ్ళు లేడు. ఎంతమంది ఉన్నారు? కోట్లల్లో ఉన్న, వందల కోట్లల్లో ఉన్నవారిని ఒక్కటి అని చెప్పొచ్చా? ఎందుకు చెప్పకూడదు? బ్రహ్మాండంగా చెప్పొచ్చు, ఒక్కటి అని చెప్పొచ్చు. ఎలా ఒక్కటి? దేశాన్ని ప్రేమించటంలో ఒకటి, ఐకమత్యంలో ఒకటి. అంటే ఇలా స్వభావాలు ఒకటి. ఇంకా మీకు అర్థం కావటం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. మనకు అప్పుడప్పుడు పిల్లలు ఆట ఆడుతూ ఉంటుంటారు. ఉండిన తర్వాత కొట్లాట పెట్టుకొని అప్పటి వరకు కలిసి ఉంటారు. ఏదో చిన్న గొడవ అయిపోద్ది కొట్టుకుంటారు. ఇళ్లలో నుంచి దెబ్బలు తిన్నోడు వచ్చేసేసి ఒక మాట చెబుతారు, ఏడ్చుకుంటూ వచ్చేసేసి, ఏంది నాన్న ఏడుస్తున్నావు అని అంటే, నానా నన్ను ఒక్కడిని వాళ్ళందరూ కలిసి నన్ను ఒక్కడిని చేసి వాళ్ళందరూ ఒక్కటై నన్ను కొట్టేశారు అని అంటారండి. అంటే దాని అర్థం ఏంటది? వాళ్ళందరూ ఒక్కటే, ఈడు ఒక్కడో ఒక్కటే వాళ్ళందరూ ఒక్కటే అని చెబుతున్నారండి. ఈ మాటలు మనం ఎప్పుడు వింటుంటాం కదండి. అంటే వాళ్ళందరూ ఒక్కటి అని అంటే అర్థం ఏంటది? అందులోని ఒక్కడే ఉన్నాడని అర్థమా? కాదు, అక్కడ చాలామంది ఉన్నారు, గుంపు ఉంది. ఆ గుంపు ఏమంటే, ఆ గుంపు దాన్ని ఏమంటారంటే యూనిటీ, యూనిట్ అని అంటారు, యూనిట్. ఒక గుంపుని, ఒక సమూహం కూడా ఒక్కటి అయి ఉండొచ్చు. ఒక సమూహం కూడా ఒక్కటి ఎలాగో అని అంటే, మీకు ఇంకా కూడా ఈ సంగతులు కనుక జాగ్రత్తగా గమనిస్తే గుంపు ఒక్కటి, కుటుంబంలో ఉన్నామండి మేమంతా ఒక్కటేనండి అని అంటుంటాం. అంటే అర్థం ఏంటది? ఆలోచనలో ఒక్కటే, లేకపోతే నేను నా కొడుకు ఒక్కటే అని అంటే అర్థం ఏంటది? మీరేం ఆలోచిస్తారు చెప్పండి? నేను నాకు ఒక కొడుకు ఉన్నాడు, నేను నా కొడుకు ఒక్కటే అని అంటే అర్థం ఏంటది? మేము ఉండేది ఇద్దరం, ఇద్దరం కూడా వేరువేరు. ఫిజికల్ బాడీస్ అయితే రెండు బాడీస్ ఉన్నాయి, కానీ ఆ బాడీస్లలో ఉన్నటువంటి రూపం, లేకపోతే వచ్చేటటువంటి ఏమంటే ఆ రూపం కానివ్వండి, ఆలోచన కానివ్వండి, ఆ ఆలోచించే విధానం కానివ్వండి, నడక కానివ్వండి, ఇవన్నీ ఒకటి అని అర్థం. దాని అర్థం అర్థమవుతుంది కదా మీకు. కనుక ఒక్కటి అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఇండిపెండెంట్గా ఎంతమంది అయినా ఉండొచ్చు, అందులో నుంచి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళు చేసే పనులు అన్నీ కూడా ఒకటయ్యి ఉండొచ్చు. అప్పుడు కూడా ఒకటి అని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటి అని అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఉన్నది ముగ్గురు, ఉన్నది ముగ్గురు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఒక్కటి అని చెప్పటం ఉద్దేశం ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఎస్, వాళ్ళు ముగ్గురు ఒక్కటే. దేనిలో ఒక్కటే? మనుషులను ప్రేమించటంలో ఒక్కటే. వెరీ గుడ్. వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటంలో ఒక్కటే. వెరీ గుడ్. మనల్ని సృష్టించటంలో వాళ్ళు ముగ్గురు ఒక్కటే. వెరీ గుడ్. మనల్ని రక్షించటంలో వాళ్ళు ముగ్గురు ఒక్కటే. వెరీ గుడ్. అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటారు చూసారా, ఈ ఒక్కటి అనే మాటకు అర్థం అండి. అంతేగాని ఒక్కటి అని అనగానే తండ్రి కొడుకులాగా వచ్చేసాడు, కొడుకే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అనే అర్థం కాదు అది.
వాళ్ళు ముగ్గురు కూడా ఒక్కటే, వాళ్ళు ముగ్గురు కూడా ఒక్కటే. అందుకోసమే ముగ్గురు ఇంకా వేరువేరుగా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ఇండిపెండెంట్ ఇటర్నల్ పవర్స్ అని చెప్పడం కోసం అపోస్తలులకు ఈ క్లారిటీ చాలా ఉంది అని చెప్పడం కోసం కొన్ని వచనాలు చూద్దామండి. మనం వాక్యపట్నంలో చదివినటువంటి వచనం చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలుకి చాలా క్లారిటీ ఉంది ఆ సంగతి. అపోస్తలుడైనటువంటి పౌలుకి ఆ క్లారిటీ చాలా ఉంది కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోని ఆ మాటలను క్లియర్గా చెబుతూ ఉన్నారండి. ఏమంటున్నారు చూడండి, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:4-6 వచనాలను చూద్దాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. ఆత్మ అన్న దగ్గర పరిశుద్ధాత్మ అని అర్థం. ఆత్మ అన్న దగ్గర బోల్డ్ లెటర్స్లో ఉంది కదండి బైబిల్, పెద్ద పెద్ద అక్షరాలతో నల్లగా ఉంది కదండి, బోల్డ్ లెటర్స్లో ఉంది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడంట. నెక్స్ట్, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. ఇక్కడ ప్రభువు ఒక్కడే అని అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు అనేది ఇంతకుముందు వచనంలో చూసిన ప్రభువు అని అంటే ఇక్కడ యేసు ప్రభువుల వారి గురించి చెబుతున్నటువంటి మాట. ఇక నెక్స్ట్, నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఇక్కడ దేవుడు అనంటే పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు, ప్రభువు కనిపిస్తున్నారు, దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు అని అర్థం. తండ్రి అయినటువంటి దేవుడు అని అర్థం. ఇక అపోస్తలులైనటువంటి పేతురు గారికి కూడా ఈ సంగతుల మీద క్లారిటీ ఉన్నట్టుగా ఇంకా కొన్ని సంగతులు చూడండి. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలలో అపోస్తల కార్యములు రెండో అధ్యాయము ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అపోస్తలుల మీదకి అప్పటికి ఇంకా పౌలు ఎవరూ కూడా పరిచర్యక స్టార్ట్ చేయలేదండి. అపోస్తలుల మీదకి అపోస్తలులోని ఇస్కరియోత్ యోధా అనేవాడు తప్పిపోయాడు. అతని ప్లేస్లోకి ఇంకొక రీప్లేస్మెంట్ జరిగింది. 12 అపోస్తలు ఉన్నారు, వారి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. ఎప్పుడో చూడండి ఒకసారి అపోస్తల కార్యములు రెండో అధ్యాయము మూడో వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ దేంతో నిండిపోయారంట, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉందండి. పరిశుద్ధాత్ముడు దిగితే వారి మీదకి దిగేశాడు. ఎందుకు దిగాడు? ఇప్పుడేదో 5 ఉండి వీళ్ళని ఒక ఉర్రూత లూగించి సంగమంతా కూడా గిరగిరా తిప్పి కింద పడేసి పోవటానికి కాదు. ఏమంటే ఒక పర్పస్ ఉంది. పరిశుద్ధాత్మ దిగొచ్చాడు అని అంటే చాలా సమయం అనేది, చాలా విలువైనటువంటి సమయం, ఒక పెద్ద అవకాశం కోసం వచ్చేసారు. పైగా యేసు ప్రభువులు వారు ఏం చెప్పారు, నేను తండ్రిని వేడుకొందును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు. ఒక్కసారి దిగితే ఇంకెక్కడే ఉంటాడు, మీతోనే ఉంటాడు అని అర్థం. ఇప్పుడు దిగారా? దిగారు. ఇప్పుడు 12 మంది మీదకి దిగారు. వారు ఏం చేస్తున్నారంట, దిగిన తర్వాత పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి ఇచ్చేసాడంట, మాట్లాడే కెపాసిటీ ఇచ్చేసాడు. కెపాసిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే ఏంటమ్మా? అన్య భాషలు అంటే శకరక బబరబా రబరబా అని కాదు దాని అర్థం. అన్య భాషలు అని అంటే అన్నౌన్ లాంగ్వేజెస్ అని అర్థం. ఏమంటే ఈరోజు పాపం అమాయకుల్ని బలి తీసుకుంటున్నారండి చాలామంది దొంగ బోధకులు. ఏమంటే మీరు బాగా అర్థం చేసుకోండి, అన్య భాష అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు, నేను ఇప్పుడు కర్ణాటకలో ఉన్నానండి. నేను చాలా రోజుల నుంచి కన్నడ నేర్చుకుందామని చూసినా కానీ నాకు కన్నడ రాలే, మా పిల్లలకు వచ్చేసింది, నాకు రాలే. కన్నడ నాకు రాదు కాబట్టి దాన్ని ఏమంటారు అని అంటే కన్నడ ఈజ్ అన్నౌన్ లాంగ్వేజ్ టు మీ, అది నాకు తెలియని భాష. కానీ ఉన్న భాషేనా? ఉన్న భాష, కొంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి. శకరక బబరబ అంటే అసలు అది ప్రపంచంలో ఏడన ఉందా? బుద్ధి లేని వాళ్ళు కాకపోతే ఉన్న భాష, కానీ మనకు తెలియనటువంటి భాష. ఆ రోజు ఏమైంది అని అంటే
యెరూషలేములోకి చాలామంది యూదులు, ఇజ్రాయేలీలు, ప్రపంచమంతా చెదిరిపోయిన వారు పండగ కోసం అక్కడికి వచ్చేసారు. ఎలా చెదిరిపోయినటువంటి వారు, వారి పిల్లలు ఆయా దేశాల్లో ఉండి ఆయా భాషలు నేర్చుకొని ఆ ప్రాంతానికి వచ్చేసారండి. ఇప్పుడు అపోస్తలులు చూస్తే 12 మంది, ఈ 12 మందికి పరిశుద్ధాత్మ దిగాడు. ఈ 12 మంది కలిసి ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలా? యేసు ప్రభుల వారు మన రక్షణార్థమై ఆయన మరణించి తిరిగి లేచాడు అన్న సంగతి వీళ్ళు చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి అని అంటే ఇప్పుడు మరి ఇళ్ళకేమో చూస్తేనేమో స్పోకెన్ ఇంగ్లీషో లేకపోతే స్పోకెన్ ఇంకొక భాష తెలుసుకోవడానికి టైం లేదు. వాళ్ళు మళ్ళీ పండగ అయిపోతే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇది ఒక మంచి టైం. ఇది ఈ టైం లోపల ఏం చేయాలి? ఈ టైం లోపల పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోకి దిగాడు. మరలా ఆయనకి బాడీక ఏమంటే మరలా మీరేమో ప్రార్థనలు చేసేసి మళ్ళీ ఆయన దించాల్సిన అవసరం లేదు. రెండోది, మీరు సంఘాలలో గనక పరిశుద్ధాత్ముడు దిగితే బైబిల్ను తొక్కించడు. చాలా సంఘాలలోనే జరుగుతున్నటువంటి బాధాకరమైనటువంటి సంగతి, పరిశుద్ధాత్ముడు దిగగానే ఈ బైబిళ్ళన్నీ తొక్కుకుంటూ పోతారు వీళ్ళు. రెండోది వచ్చేసరికనే ఇంకా బాధాకరమైన సంగతి ఏంటంటే ఒంటి మీద బట్టలు ఉంచుకోకుండా వాళ్ళు ఎగురుతూ ఉంటుంటారు. ఏమండి, మన ఇంట్లో ఉన్నటువంటి చెల్లెలు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డ కానీ అలా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు జారిపోతూ ఉంటే ఎంత బాధపడిపోతామండి. సంఘాలలోని ఇలాంటివి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు ప్రేమైన దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మని కార్యాలను అర్థం చేసుకోవాలి. పేరులోనే ఉంది కదండి పరిశుద్ధమైనటువంటి కార్యాలని. పరిశుద్ధాత్ముడు ఏం చేపిస్తారు? పరిశుద్ధమైన క్రియలు చేపిస్తారు. అదేది మరి బైబిల్ని ఈ సంఘాలలో తొక్కుతున్నారు అని అంటే అవి పరిశుద్ధాత్మని క్రియలు కాదు ప్రేమైన వారలా. పరిశుద్ధాత్మ ముసుగులో జరుగుతున్నటువంటి భ్రష్టాత్మ క్రియలు. అన్య భాషలలోని ఏమండి, మీకు ఇప్పుడు చాలామంది వింటున్నారు తెలుగు వచ్చిన వాళ్ళ మధ్యలో నేను తెలుగు మాట్లాడితే బెస్టా ఇంగ్లీష్ మాట్లాడితే బెస్టా? తెలుగు వచ్చిన వాళ్ళ మధ్యలో తెలుగు మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారు? అన్న మాకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారు అనుకుంటారు. ప్రతిదానికి నేను ఇంగ్లీష్ని మెలకేసేసేసి ఇంగ్లీష్ 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 అనుకుంటూ ఉంటే మీరేమనుకుంటారు? ఓ వీడు చెప్పేది తక్కువను, వీడు పోజు కొట్టేది ఎక్కువైపోయిందిరా అనుకుంటారు. అలా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు మనందరికీ తెలుగు వచ్చినప్పుడు? ఏమండి, మీకు అర్థం కావటం కోసం మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, కానీ మరి అర్థం కానటువంటి వెర్రికోతలు కూసేటటువంటి భాషలో చెబితే ఎలా చెప్పండి? కనుక పరిశుద్ధాత్ముడు అన్య భాషలు మాట్లాడించడం అని అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలోని మాట్లాడే వారికి తెలియకుండా, ఇప్పుడు నేనున్నానండి, నాకు తెలియకుండా కన్నడలో నేను వాక్యం చెప్పి ఎదుటి వాళ్ళని రక్షణలోకి తీసుకొస్తే అది అన్య భాష మాట్లాడటం అని అంటే, అన్య భాష మాట్లాడటం అంటే అది ప్రియమైన దేవుని పిల్లలారు. కనుక పరిశుద్ధాత్ముడు దిగారు. పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత వీరందరూ కూడా 12 మంది అన్ని భాషలలోనే, అంటే వారికి తెలియకుండానే మిగిలినటువంటి భాషలలో మాట్లాడుతుంటే విన్నవాళ్ళందరూ కూడా కంగారైపోయారు. విన్నవాళ్ళందరూ షాక్ అయిపోయారు. వీళ్ళేంది కొత్తగా మా భాషలలో మాట్లాడుతున్నారు? వీళ్ళేంది హీబ్రూ భాషలోనో లేకపోతే ఇంకొక భాషలోనో మాట్లాడే వాళ్ళు, వీళ్ళేంది ఈరోజు కొత్తగా మా భాషలలో మాట్లాడుతున్నారు అని షాక్ అయ్యి వాళ్ళు ఒక మాట అనుకుంటున్నారండి, మీరందరూ కూడా ఖచ్చితంగా కూడా మత్తుతోనే ఏదో కొత్త మద్యం తాగారు కదా, ఏదో కొత్త మందు తాగారు కదా అని అనుకుంటాను. ఆయన మీరు అనుకున్నట్టుగా కొత్త మందు ఏం కాదు, ఇది కొత్త మద్యం ఏం కాదు, యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. ఏంటి ఆ పలుకు? ఏంటంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు అన్య భాషలలో మాట్లాడతారు. ఆ రోజు యోవేలు ద్వారా చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఈరోజు మన మధ్యలో నెరవేరుతుంది అని చెప్పి అక్కడ ఒక మంచి మాట చెబుతున్నారండి. చూడండి, అపోస్తల కార్యములు రెండో అధ్యాయము ఈ సంగతులన్నీ చెప్పుకుంటూ వచ్చేసేసేసి 31వ వచనానికి వచ్చేసరికనే ఆ అపోస్తలుడైనటువంటి పేతురు గారు చెబుతున్నటువంటి మాట ఏమంటున్నారు? క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు గురించి చెబుతున్నారు. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను అని రాశారండి. ఇక్కడ చూడండి ఒక పాయింట్ వచ్చేసరికి ఈ మాటలు చెప్పగానే కొంతమందికి ఏమనిపించింది అని అంటే అదేంటండి, యేసును దేవుడు లేపటం ఏంటి, యేసు దేవుడు కాదా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ యేసును దేవుడు లేపెను, బాగా విందా, ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా మనం ఏదో ఒక వచనం చదువుకుని అక్కడ ఆగిపోకూడదు, ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళిపోవాలి. అంటే మీకు ముందే చెప్పాను కదా, అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ఆలోచన కలిగి ఉన్నారు, రక్షించడంలో కానీ ప్రాణం పెట్టడంలో కానీ వీళ్ళందరికీ కూడా ఒకే ఆలోచన,
ఒకే ఆలోచన. మనల్ని సృజించడంలో కానీ, మనల్ని ప్రేమించడంలో కానీ, మనల్ని రక్షించడంలో కానీ, మనల్ని ఏ కార్యం చేయాలన్నా కూడా వాళ్ళు ఒక యూనిటీగా, ఒకే ఒక ఐకమత్యంతో చేస్తూ ఉన్నారు, ఐకమత్యంతో చేస్తూ ఉన్నారు. చాలా బైబిల్లోని మూడు వచనాలు చూపిస్తారండి. ఇక్కడేమో దేవుడు యేసుప్రభుల వారిని లేపినట్టుగా ఉంటుంది, పరలోకపు తండ్రి అయిన దేవుడు యేసుప్రభుల వారిని లేపినట్టుగా ఉంటుంది. ఇంకొక వచనాలకు వచ్చేసరికనే పరిశుద్ధాత్ముడు యేసుప్రభుల వారిని లేపినట్టుగా ఉంటుంది. ఇంకొక చోటకు వచ్చేసరికనే యేసుప్రభుల వారు నా అంతటి నేనే లేచాను అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ మరి ఎవరు లేపారు అని అంటే దేవుడు లేపాడా అని అంటే, అవును దేవుడు లేపాడు, యేసుప్రభుల వారు తను తానుగా లేపుకున్నారు, పరిశుద్ధాత్ముడు కూడా లేపాడు. వీళ్ళు ముగ్గురు ఒకే ఆలోచనతో ఉన్నారు. అంటే చనిపోయి ప్రాణం పెట్టి లేవటం ముఖ్యం, ఆ ఆలోచనలతో కలిగి ఉన్నారు కాబట్టి. ఇక్కడ అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఏమంటున్నారు ఆ మాట చూడండి, 32వ వచనం, అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, ఏమండి ఇక్కడేమో పరలోకపు తండ్రి కనిపిస్తున్నారు, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముణ్ణి కొమ్మరించాడయ్యా. ఆ రోజు చెప్పాడు కదా యోహాను సువార్త 14:16 వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అన్నారు కదా. ఆ పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మా మధ్యకు వచ్చేసి మా మీద కుమ్మరింపు అనేది జరిగింది. ఒకప్పుడు యోవేలు ద్వారా చెప్పారు, ఇదిగో యేసుప్రభుల వారు ద్వారా చెప్పారు. ఆ యేసుప్రభుల వారు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, ఆయన పాతాళంలో లేడు, ఆయన సమాధిని గెలిచాడు అని చెబుతున్నారు ప్రేమైన దేవుని పిల్లలారు. అంటే ఈ ముగ్గురు ఉన్నట్టుగా మనకు మాత్రం ఇండిపెండెంట్గా అర్థమవుతుందండి. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి అని చెప్పడానికి ఒక వచనాన్ని, ఒక సంగతిని ఒక్కటి చదువుకొని ఈరోజు ప్రారంభ పలుకులుగా మరి మొదటి భాగాన్ని మనం ముగించుకుందాం. ఒక మాట చూద్దాం ప్రియమైన వారిలో, మొదటి గలతీలకు రాసినటువంటి పత్రికలోని ఇక్కడ ఈ మాట చూశారు కదమ్మా, ఇక్కడ ఎవరో లేపుతున్నట్టుగా ఉంది, యేసుప్రభుల వారిని దేవుడు లేపుతున్నట్టుగా ఉంది. ఇంకొక మాట కూడా చూద్దాం, గలతీలకు రాసినటువంటి పత్రిక 1:1 మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అని రాయబడింది. యేసుప్రభుల వారిని ఎవరు లేపినట్టుగా అపొస్తలుడైన పౌలు గారి ద్వారా చెబుతున్నారు అని అంటే, ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అని అన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభుల వారిని మృతుల్లో నుంచి లేపారా? ఎస్. ఎందుకనంటే వీళ్ళ ముగ్గురు ఒకటే ఆలోచనలలో ఒకటే, ఒకటే అనంగంలో మళ్ళీ వచ్చేసరికనే ఏమంటే తండ్రే కొడుకులా యాక్ట్ చేసిండు, కొడుకే పరిశుద్ధాత్ముల్లా యాక్ట్ చేసిండు అని కాదు అర్థం. ఒకటే అని అంటే అర్థం ఏంటది, 3 అటానమస్, ముగ్గురు వేరువేరు కానీ ఆలోచనలు ఒక్కటే, లేకపోతే ఏమంటే తలంపులు ఒకటే, క్రియలు ఒకటే, వాళ్ళు మనుషుల మీద చూపించేటటువంటి ప్రేమ ఒకటే, అంతా ఒకటే అని అర్థం. వాళ్ళ స్వరూపం ఒకటే, వాళ్ళ స్వభావం ఒకటే, వాళ్ళ పోలిక ఒకటే, వాళ్ళ క్రియలు ఒక్కటే, అన్నీ ఒకటే అని అర్థం దాని అర్థం. ఇంకా చూడండి, ఇంకా వచ్చేసరికనే ఇంకొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వచ్చేసరికనే యేసుప్రభుల వారు ఒక మాట అంటుంటారండి. యేసుప్రభుల వారు స్వయంగా తనంతట తానే ఒక మాట అంటుంటారు. ఏమంటుంటారు అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూడండి అండి, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు అధికారం నాకు కలదు అని అన్నారు. అంటే యేసుప్రభుల వారు తనంతట తానుగా లేస్తారా? మూడో దినాన నేను లేస్తాను అని చెప్పేశారు అన్నట్టుగానే లేచేశారు. ఇప్పుడు తండ్రి లేపాడా అంటే ఎస్, తండ్రి లేపాడు. అలానే ఆయనంతట తాను లేపలేడంటే, ఇద్దరు ఒకటే, ఒకే స్వభావంతో ఉన్నారు వాళ్ళు, ఒకే ఆలోచన, అసలు అదే కదా ప్లాన్, ఆ ప్లాన్ ప్రకారమే కదా అంతా కూడా జరుగుతూ ఉంది. కనుక ఇంకొక మాట కూడా చూద్దాం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము
పద్దెనిమిదో వచనం చూద్దాం ప్రియమైన వారు, 18వ వచనం. 17 నుంచి చూద్దాం, 17 నుంచి. దేవుని చిత్తం అలాగ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకును అనీతి మంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయములలో చంపబడి ఆత్మ విషయములలో బ్రతికింపబడి అనే మాట ఉందండి. ఆత్మ విషయములలో బ్రతికింపబడి, ఆత్మ విషయములలో బ్రతికింపబడి అనేటటువంటి మాట ఉంది ప్రియమైన దేవుని పిల్లలు. అంటే ఇక్కడ చాలా సంగతులను గనక జీవగ్రంథంలో మనం చూస్తే, వాళ్ళు ముగ్గురు కూడా ఒక పనిని కలిసికట్టుగా చేస్తున్నట్టుగా ఉంటుంటుందండి. కనుక ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురులో ముగ్గురు ఉన్నారా అంటే ముగ్గురు ఉన్నారు. వారి స్వభావాలు ఏమంటే ట్రినిటీ అనే కాన్సెప్ట్ దీన్ని బట్టి వచ్చేసిందండి. ట్రినిటీ అనంటే త్రియేక దేవుడు అనేటటువంటి మాట వచ్చేసింది. త్రియేక దేవుడు అనంటే ట్రినిటీ అనంటే అర్థం ఏంటి అనంటే ముగ్గురు ఒకే యూనిటీగా అంటే ఐకమత్యంతో ఉన్నారు అని అర్థం. ముగ్గురు కలిసి ఒక ఐకమత్యంతో ఉన్నారు అని అర్థం. అంటే ఈ పదం బైబిల్లో లేకపోయినప్పటికీ కూడా దాని భావం బైబిల్లో ఉందండి, అలానే త్రియేక దేవుడు అనగా ముగ్గురు కలిసి ఒక్కడే ఆ ఒక్కడే ముగ్గురులా యాక్ట్ చేస్తున్నాడు అని కాదు అర్థం. ముగ్గురు వేరువేరు వ్యక్తులైనప్పటికీ కూడా వారి ఆలోచన విధానం, వారి యొక్క క్రియాశీలన, వారి యొక్క తలంపులు, వారి యొక్క రక్షణ ప్రణాళికలు సమస్తము కూడా ఒకే విధంగా ఉన్నాయి అని దాని అర్థం కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాథమికమైనటువంటి అంశాలలోనే అసలు తండ్రి ఏం చేస్తాడు, కుమారుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఈ సంగతులను మనం ఇంకా కూడా లోతుగా తెలుసుకోవలసినటువంటి సంగతులు ఇంకా చాలా ఉన్నాయండి. తండ్రి ఏం చేస్తాడు, కుమారుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా మనం ఇంకా కూడా లోతుగా తెలుసుకోవలసినటువంటి సంగతులు ఉన్నాయి. ఇంకా మీకు ఇంకొక సంగతి ఏంటంటే పరిశుద్ధాత్ముడు శక్త వ్యక్త, ఈజ్ ఇట్ ఎ పవర్, ఈజ్ ఇట్ ఎ పర్సన్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటిది. పరిశుద్ధాత్ముడు ఒక శక్త లేకపోతే వ్యక్త అనేది తెలుసుకోవాలండి. ఇవి ఈ సంగతులన్నీ మనకు తెలియకపోతే బైబిల్లో ఉన్న ప్రాథమిక సమాచారం కదా, కనుక ఇదంతా కూడా మనం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటి అనంటే బైబిల్లోనే ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు, ఇటర్నల్ పవర్స్, ముగ్గురు కనిపిస్తున్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు కుమారుడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. ఏమంటే ముగ్గురు తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. ముగ్గురు కూడా, ముగ్గురు వేరువేరు అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఒక్కటే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అనంటే వారి ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి క్రియలు, వారు చేసేటటువంటి రక్షణ ప్రణాళికలు సమస్తము కూడా ఒక్కటే అని అర్థం. కాబట్టి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులోని తండ్రి, ఈ ముగ్గురులోని ఇంకేమైనా సరే ప్రారంభం ఒకళ్ళు లేకపోతే ముగింపు లేని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే ముగ్గురికి కూడా ప్రారంభం అనేది లేదు, ముగింపు లేకుండానే ఉన్నారా అనేది ఇంకా కొన్ని సంగతులు మనం ఇంకా తెలుసుకోవలసినటువంటి సంగతులు ఉన్నాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యకరమైనటువంటిది పరిశుద్ధాత్ముడు వ్యక్త శక్త అనేటటువంటి సంగతి ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతులు ఉన్నాయి. వీటిని రాబోయేటటువంటి రోజుల్లో తెలుసుకుందండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను తండ్రి మీరు క్లుప్తంగా వివరించినందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు. మీ బిడ్డలుగా తండ్రి మరి భూమి మీద బ్రతికి ఈ కొద్ది కాలంలో తండ్రి సత్యమైనటువంటి మీ మాటలను తండ్రి మేము చక్కగా అర్థం చేసుకొని మీరు ఏ మాటల తండ్రి ఏ తలంపులతో రాయించారో ఆ తలంపులతో ఏకమవులాగిన తండ్రి మీ యొక్క మరి విలువైనటువంటి సత్యమైనటువంటి మాటలు తండ్రి మీరు మాకు నేర్పించండి. దాని ప్రకారం ప్రవర్తించే మంచి మనస్సును మంచి బుద్ధిని తండ్రి మాకు ప్రసాదించండి తండ్రి. మరి తండ్రి ఇవి తెలియక ఎందరో మీ బిడ్డల తండ్రి దూరం అయిపోతున్నారు, వారికి కూడా తండ్రి
ఈ జ్ఞానమైనటువంటి సంగతులు అందజేయమని తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యానికి విరుద్ధంగా తండ్రి మేము ఆలోచనలు కలిగి ఉంటే తండ్రి మమ్మల్ని సరిచేయండి తండ్రి. మీ సత్యమైనటువంటి మీ మార్గంలోకి మమ్మల్ని తీసుకురామని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఇంకను కూడా తండ్రి మరి మీ మీ యొక్క మరి అంతు చిక్కనటువంటి జ్ఞానంలోనికి మమ్మల్ని వారసులుగా చేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి రాబోయేటటువంటి రోజులలో ఇంకా మీ విలువైనటువంటి మాటలను తెలుసుకుని తండ్రి ప్రపంచానికి ప్రకటించి మేము పాటించి తండ్రి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామముని ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.